అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా పామిడి మండలంలోని గజనపల్లి గ్రామంలో వ్యాలీ గ్రీన్ గార్మెంట్ అధినేత్రి మమతా రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ అంటే ఇంటికే పరిమితం కాదని, అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అటు క్రీడా రంగంలోనైతేనేమి రాజకీయ రంగంలోనైతేనేమి అన్ని రంగాల్లో పోటీ పడుతూ ధీటుగా రాణిస్తున్నారని తెలుపుతూ వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంతో పాటు హక్కుల గురించి వారికి అవగాహన కల్పిస్తూ మనోధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నబీ రసూల్, వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్ అధినేత్రి మమతా రెడ్డి, అనంతపూర్ నగర మాజీ మేయర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారము. నా తోటి అక్క చెల్లెళ్ళకి, ఇక్కడ వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళకి, మరి మా అన్నోళ్ళకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 8వ తారీఖు జరుపుకుంటాం. అడ్వాన్స్ గా ఒక రోజు మనం జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం అనేది ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను. ఒక మహిళ చాలా ఏళ్ల క్రితం మన మహిళల కోసం మన మహిళా హక్కు మహిళలకు కానీ ఒక రోజు అంటూ ఉండాలి. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ అంటే ప్రతి ఒక్క దానికి ఈరోజు బ్యాలెన్స్ డే, ఈ రోజులో అంటే మన ఫలానా బర్త్డే ఫలానా డెత్ డే అనే విధంగా ప్రతి ఒక్క డే ఉంటాయి. అలా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి అందరితో పాటు మహిళలకు కానీ ఒక డే ఉండాలి అనే విధంగా మార్చి 8వ తారీఖు పుట్టుకొచ్చింది. ఇది ఎంతో మంది మహిళలు త్యాగశీలు గా మనకి ఈ రోజు మహిళా దినోత్సవం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మహిళలు వంటింటిలకై కుందేళ్లలాగా పరిమితమయ్యే పరిస్థితి. అలాంటి మహిళల్ని ఈ రోజు ప్రతి విషయంలో గతంలో మహిళలు బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఆ రోజు మహిళలు ఈ రోజు ధైర్యంగా వాకిలు దాటి బయటకు వచ్చి పనిచేసుకుంటున్నామంటే ఆ రోజు మన కోసం మన ఏ విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అనే విధంగా త్యాగం చేసిన ఆ మహిళలే ఆదర్శం మనకి. కానీ ఆ రోజు మహిళలు పోరాడారు కాబట్టి ఈ రోజు ధైర్యంగా ఇక్కడ స్టేజ్ మీద అయితే ఇక్కడ మీరు అందరూ అయితే ధైర్యంగా బయటకు రావగల పరిస్థితి ఈ రోజు వచ్చింది. కానీ అలాంటి పరిస్థితిలో ఈ రోజు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పీజేఆర్ ట్రస్ట్ ద్వారా మీకు మమతా రెడ్డి గారు మీకు ఎన్నో సేవా కార్యక్రమం భాగంగా ఈ రోజు టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ టైలరింగ్ సెంటర్ లో మీకు ప్రయారిటీ ఏమనగా చదువు లేకున్నా కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తీసుకుని అంటే ట్రైనింగ్ తో పాటు మీరు ఇక్కడే ఉన్న అంటే మీకు స్టైపెండ్ ఇవ్వడము, మరి తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడే గార్మెంట్ ఏర్పాటు చేసి మీకు ట్రైనింగ్ తో పాటు అక్కడ ఉద్యోగాలు కల్పించిన ఘనత అది పీహెచ్ఆర్ సంస్థకి తెలియదని ప్రముఖంగా తెలియజేస్తున్నారు. దాంతో పాటు ఈ రోజు ఇలా సేవా కార్యక్రమంలోనే ఈ పాముల్లో ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా, మనం ఎక్కడికెళ్ళినా వేరే జిల్లాకి వెళితే అనంతపురం జిల్లా కరువు జిల్లా అని చెప్తారు. మేము రకరకాలుగా ఎన్నో మీటింగ్లకి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా అనంతపురం జిల్లా కరువు జిల్లా, కరువు ప్రాంతం, ప్రత్యేకంగా ఫ్యాషన్ జిల్లా అంటారు. కానీ ఇప్పుడు వస్తే ఇక్కడ అనంతపురం ఫ్యాషన్ జిల్లా కాదు, మంచి అవగాహన ఉన్న జిల్లా. కానీ అన్ని రంగాల్లో కూడా అనంతపురం జిల్లాగానే ముందుంది. అలాంటి పరిస్థితిలో ఎవరు రాయగలరు అమ్మాని రాగం కన్నతి ఇబ్బంది పెట్టదా జీవానంద రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. మేము సార్ ఎంతో చేస్తున్నారు మాకు, మేము ఇక్కడికి వస్తున్నాం భోజనం చేస్తున్నాం, మరి సార్ పాదయాత్రతో వెళ్తుంటే మేము తన వెంట మేము శ్రీశైలానికి కూడా వెళ్ళాం. శ్రీశైలానికి కూడా అసలు చూడాల్సింది మీరు, ఒక చెప్పింది కాదు ఒకటి కాదు, మేము కళ్ళతో చూసాం. చేస్తున్నారు టిఫిన్లు, చేస్తున్నారు టీలు పెడుతున్నారు. ఒక పెళ్ళికైతే ఏదైనా చేస్తున్నారు, ఇంత టార్గెట్ ఉంటుంది, ఇంత భోజనం చేస్తారు అనేది ఉంటుంది, అక్కడ అలా లేదు. చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. మన అట్లాంటి వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వండుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు చాలామంది. ఒక్కరోజు ఒక పూట పెట్టిన అమ్మయ్యా ఈ కార్యక్రమం ఇప్పుడు అయిపోయింది. మా సార్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతున్న నమస్కారాలు.
నేను ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క చోటు నేను చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లల్ని కనడమే చాలా తప్పు అని చాలా మంది మగవాళ్ళు అనుకుంటున్నారు నేను నా కళ్ళారా చాలా మందిని చూశాను కానీ వదిలిపెట్టేసి నేనే తీసుకెళ్లి నా చిన్న వయసు ఎంత నాకు ఏడేళ్ల పిల్లప్పుడు నేను తీసుకెళ్లి పిల్లల్ని అనాథాశ్రమంలో నేనే ఇచ్చాను ముళ్ళు పుచ్చుకుపోయాలా కానీ ఆడపిల్లది తప్పు ఫస్ట్ ఒక మగవాళ్ళని నమ్మడం చాలా తప్పు ఫస్ట్ మగవాళ్ళని నమ్మడం మానేయండి అప్పుడు ఆడపిల్ల జీవితం కరెక్ట్ దారిలో వెళ్తుంది ఆడపిల్లలు ఏంటికి నమ్ముతున్నారు అబ్బాయిని ఫస్ట్ తప్పు తెలుసుకోవాల్సి కదా ఆడపిల్లలు అంటే మనం ఫస్ట్ తప్పు తెలుసుకోవాలి ఎవరు ఏ మగవాన్ని నమ్మకూడదు మనం నమ్మాల్సింది తల్లి తండ్రి అన్న వాళ్ళనే నమ్మాలి మన అక్క చెల్లెల్ని మొగల్ని నమ్ముకోవాలి వాళ్ళు చేస్తేనే మనం చేసుకోవాలి నవ్వులు కొవ్వులు అన్ని ఇచ్చి పెట్టండి మనల్ని చదివించాలి అని కొట్టాలండి ఫైట్ చేయండి నేను ఎంత ఫైట్ చేస్తున్నానో నాకు తెలుసు ఆ విషయం నేను చదువు కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు మా అమ్మమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో నేను చూశాను అదే ఒక తల్లిదండ్రులు కష్టపడకూడదు అని నేను ఎన్నో రకాలుగా అంటే స్కాలర్షిప్స్ కి కోసము చాలా అంటే నేను ఒక జీవితం నా 2007 లో నా 7th క్లాస్ ఒక అంటే 4th క్లాస్ లోనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ముస్లిం అమ్మాయిని నేను ఒక 10 ఇయర్స్ వరకు సీక్రెట్ ఏజెంట్ గా వర్క్ చేశాను స్వచ్ఛత సేవా సంస్థ కార్యక్రమంలో పనిచేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేది కార్యక్రమం సంఘానికి రాష్ట్ర కార్యదర్శి కూడా నా పేరు హరిప్రసాద్ ఏ పాజిటివ్ అంటారు ఎందుకు ఏ పాజిటివ్ అని మీరు ఆలోచన వచ్చిండొచ్చు సహజంగా హరి పేరు తర్వాత ఎవరైనా డిగ్రీలు చెప్పుకుంటుంటారు ఎంఏను బిఏను ఆ డిగ్రీలు చెప్పుకుంటారు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరు తర్వాత నా బ్లడ్ గ్రూప్ చెప్పుకుంటుంటాను అలా చెప్పుకోవడం వల్ల ఇప్పటికీ రక్త గ్రూప్ చెప్పుకోవడమే కాదమ్మా నేను బ్లడ్ ఇస్తుంటాదని మీరు బ్లడ్ ఇచ్చి మీరు ఒక బిడ్డను జన్మనిస్తారు చౌబత్తుల మధ్య ఉన్నటువంటి బిడ్డకు బ్లడ్ ఇచ్చి పునర్జన్మనిస్తున్నాం మేము తల్లిదండ్రులు వాళ్ళు రక్తదానం చేశానమ్మా ఎవరైనా డబ్బు దానం చేసి ఏదైనా దానం చేసి చెప్పుకుంటే గొప్పలు పడాయి అంటారు కానీ రక్తదానం చేసి చెప్పుకుంటే 10 మందికి స్ఫూర్తిదాయకం కాబట్టి పైసా ఖర్చు లేనటువంటిది తల్లి పడ ఆరోగ్యం ఎదురు వ్యక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసి 10 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాలు ఇచ్చాను నాకు ఎలాంటి ముక్కు లేదు చావు లేదు ఎందుకంటే పొద్దు పొద్దు ఊరికి వెళ్ళిపోయే లోపు నా శత్రువైనా కొంచెం అందుకని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి చంపేసి బట్ కానీ నేను బతికే ఉంటాను నా రక్తం తీసుకున్నటువంటి వాళ్ళందరూ బతికే ఉంటారు కాబట్టి నాకు చావు లేదు నేను బతికే ఉంటాను రక్తదానికి చావు లేదు కాబట్టి రక్తం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను తల్లి ఏదేమైనా ఇంతమంది సోదరి మనల్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా సిస్టర్ మంచి సోషల్ వర్కర్ నిజంగా ప్రతి పురుషుని మీద ఒక స్త్రీ ఉంటుంది ఏ ఒక్క విజయం సాధిస్తున్నారో పురుషుడు అంటే డెఫినెట్ స్త్రీ ఉంటుంది మరి ఆ రకంగా జీవనంద రెడ్డి స్వామి గారు